ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఇది యో వదేత్తస్ నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితాల్లో అంటే పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు వార ఫలితాల్లో ఏ ఏ తేదీల్లో ఎటువంటి ఫలితములు జరగనున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ముందుగా గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే రాహువు వృషభ రాశిలో సంచరిస్తూ మనకి ఈ యొక్క కుజుడు రవి బుధుడు కన్యారాశిలో ఉన్నప్పటికీ ఆ యొక్క రవి పదిహేడవ తేదీ మనకి తొలలోకి సంచరిస్తున్నాడు అదేవిధంగా కుజుడు ఇరవై ఒకటో తేదీ తొల్లోకి వస్తున్నాడు మరియు బుధుడు కన్యలోనే ఉంటున్నాడు ఈ వారంలో అలాగే శుక్రకేతువులు వృశ్చిక రాశిలోని మకర రాశిలో ప్రత్యేకంగా శని గురువుల్లో గురువు ఇంకా వక్రించినటువంటి గురువు పద్దెనిమిదో తేదీ నుంచి గురువు వక్రత్యాగం కూడా జరుగుతుంది సో శని గురువులు ఇద్దరు స్ట్రైట్గా కూడా ఉంటున్నారు దీంతోపాటు చంద్రుడి యొక్క సంచారాన్ని గను గమనించినట్లయితే పదిహేడవ తేదీ కుంభరాశిలో ప్రారంభమైనటువంటి చంద్రుడు ఇరవై మూడో తేదీకి వచ్చేసరికి వృషభ రాశిలో రాహువుని చేరుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ విషయాల పట్ల వీళ్ళకి చక్కటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్ రాశి వారికి గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా బిజినెస్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉండే విదేశాల్లో ఉద్యోగం ట్రై చేసేటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అనుకూలత లేదు ఈ వారంలో పెద్దగా మీకు కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని ఎలాగైనా సరే మనం ఇది సాధించాలి అనేటువంటి మొండి పట్టుదలతో కొన్ని విషయాలు ముందుకు వెళ్తూ ఉంటారు ఇక పదిహేడో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు గన గమనించినట్లయితే పదిహేడో తేదీ కొంతవరకు మీరు కమ్యూనికేషన్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ చేసే విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి పదిహేడో తేదీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు ప్రత్యేకంగా మీరు ఈ తేదీల్లో విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు కనుక గమనించినట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి ఒక కొత్త ఐడియా కానివ్వండి ఒక కొత్తగా ఏదైనా కనిపెట్టడం కానివ్వండి ఇటువంటివి యోగిస్తున్నాయి ఇక ఇరవై తేదీ కనుక గమనించినట్లయితే కొంత ఆరోగ్య సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి పొరపాటును కూడా ఇరవై మూడో తేదీ మీరు ఎవరికి అప్పు మాత్రం ఇవ్వకండి ఇస్తే తిరిగి రాదు ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ వీక్ ఈ యొక్క ఫలితాలు చెప్పింది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః